హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు వచ్చిన ఎక్స్ఎంపై టోకెన్స్ని సెల్ చేసి బ్యాంక్కి మనీ ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. సో అందుకంటే ముందు నేను ఇక్కడ ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అనేది ప్రతి ఎక్స్చేంజ్లో కూడా సిమిలర్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు బిట్గెట్ కావచ్చు, బైబిట్ కావచ్చు, కూకాయిన్ కావచ్చు, అలా ఎన్నో ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి కదా, లైక్ ఎక్స్ఎంపై ఎక్కడైతే లిస్ట్ అయ్యాయనేసి. సో ప్రతి దానిలో కూడా ప్రాసెస్ అంతా కూడా సిమిలర్గా అయితే ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇక్కడ బిట్గెట్ అయితే చూపిస్తున్నాను. సో సేమ్ ఇదే ప్రాసెస్ మీరు వేరే ఎక్స్చేంజ్లో కూడా ట్రై అయితే చేయొచ్చు. సో అంటే మీరు డిఫరెంట్ ఎక్స్చేంజెస్ అయితే ఇచ్చింటారు కదా, దానికోసం అయితే చెప్తున్నాను. సో సిమిలర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా ఎగ్జాక్ట్గా నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు సింపుల్గా మీరు మీ కాయిన్స్ని అయితే విత్డ్రా అయితే చేసుకునేసి మనీని అయితే బ్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. సో ముందుగా నేను ఇక్కడ బిట్గెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మనకు నిన్న ఎక్స్ఎంపైర్ అనేది మనకు నిన్న ఈవినింగ్ 5:30 అయితే లైక్ లిస్ట్ అయితే అవుతుంది అయ్యింది ఫ్రెండ్స్. సో ఎంతమందికి ఐడియా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ట్రేడ్లోకి అయితే వస్తున్నాను ముందుగా. సో ఇక్కడ ట్రేడ్లోకి వచ్చేసి మీరు సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేను కాయిన్స్ ఎక్కడ ఉంటాయి చూపిస్తాను చూడండి. మీకు వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ 4th ఆప్షన్లో అసెట్స్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ చూసినట్టే స్పాట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో అలాగే మీరు కిందకు వచ్చినట్టయితే ఇక్కడ ఎక్స్ అనేసి చూసారు కదా, ఇక్కడ 33,895 అనేసి నాకు ఇక్కడ 33,895 కాయిన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడైతే చూపిస్తుంది మీకు కాయిన్స్ వచ్చాయా లేదా అనేసి. సో తర్వాత మీరు ఇక్కడ సెల్ చేయడానికి ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా 3rd ఆప్షన్లో ట్రేడ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో సింపుల్గా ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ యూఎస్డిటీ అయితే ఉండాలి. సో ఇక్కడ మీరు ఇక్కడ వేరే ఏదైనా చూపిస్తున్నట్టయితే దాని మీద ట్యాప్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ సర్చ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్ అనేది టైప్ చేయండి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ యూఎస్డిటీ అనేసి ఉంది కదా, ఎక్స్ పక్కన ఇది యూఎస్డిటీ అయితే ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో సింపుల్గా ఇక్కడ మీరు సెల్ చేయాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా సెల్ అయితే పెట్టుకునేసేసి ఇక్కడ చూసినట్టయితే లిమిట్ ఆర్డర్ అని ఉంది కదా, లిమిట్ ఆర్డర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మార్కెట్ అనేది పెట్టుకోండి. సో 80% కూడా ఇది మార్కెట్ అయితే సెలెక్ట్ చేసేది ఉంటుంది. సో ఎందుకంటే లిమిట్ అయితే మీకు ఇంకా లైక్ కొంచెం లిమిట్తో అయితే బై చేయడము సెల్ చేయడము కాబట్టి 80% కూడా ఇది మార్కెట్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో తర్వాత ఇక్కడ మీరు ఎంత పర్సెంట్ ఆఫ్ కాయిన్స్ సెల్ చేయాలనేది కింద అడుగుతుంది. సో ఒకవేళ మీరు అన్ని కాయిన్స్ కూడా సెల్ చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది స్క్రోలింగ్ది, సో ఇది 100% అయితే పెట్టుకునేసేసి కింద సెల్లెక్స్ అనేది ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేసేయండి. సింపుల్గా మీరు మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సెల్ అయిపోయి ఇక్కడ మీరు యూఎస్డిటీ ఉంది కాబట్టి యూఎస్డిటీలోకి అయితే వచ్చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు ఎవరికి కూడా లైక్ సెల్ చేయొద్దనేసి చెప్తాను, ఎందుకంటే చూసినట్టయితే ఇక్కడ వాల్యూ చూసినట్టయితే చాలా అంటే చాలా తక్కువైతే ఉంది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే నిన్న నైట్ మనకు ఒక 0.000 అంటే 0.013 వరకు అయితే వెళ్ళింది. సో ఇప్పుడు చూసినట్టయితే 4 జీరోస్ అయితే ఉంది. సో వాల్యూ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూసారు కదా కింద అక్కడ రూపీస్లో కూడా చూపిస్తుంది చూడండి INR లో, లైక్ ఒక్కొక్క వాల్యూ ఒక్క కాయిన్ వాల్యూ వచ్చేసి మనకు 0.007 రూపీస్ అయితే ఉంది. సో చాలా తక్కువ ఉంది. సో కొన్ని రోజులు అయితే హోల్డ్ అయితే చేసుకుని అయితే ఉండండి. సో మీకు మంచి వాల్యూ అయితే రావచ్చు. సో మీకు జస్ట్ ఇది విత్డ్రా ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే. సో మీరు ఎప్పుడైనా ఇదైతే ఫాలో అవ్వచ్చు. సో సింపుల్గా మీరు ఎప్పుడైతే కాయిన్ వాల్యూ పెరిగేసి ఇక్కడ లైక్ ఎక్స్ఎంపైర్ కాయిన్ వాల్యూ పెరిగి మీరు సెల్ చేయాలనుకున్నట్టయితే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వండి. సెల్లింగ్ ప్రాసెస్ అయితే సేమ్ అయితే ఉంటుంది. సో బిట్గెట్లోనే కాదు, సో ఇక్కడ మీరు బైబిట్కి వెళ్ళినా లేదా కూకాయిన్కి వెళ్ళినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు ట్రేడ్లోకి అయితే వెళ్ళాలి. సో తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ దీన్ని ఒకసారి నేను బైబిట్లో కూడా అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను మార్కెట్స్ అయితే పోతున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ యూఎస్డిటీ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేస్తున్నాను. కింద ఇక్కడ చూసినట్టయితే మనకు బై సెల్ అనేది 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. సో నేను ఇక్కడ సెల్ అయితే క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చూసినట్టయితే లిమిట్ అనేది ఉంది కదా, ఇక్కడ మార్కెట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే 100% అయితే ఇలా పెట్టుకునేసి కింద సెలెక్షన్ అయితే కొట్టేసేయండి. సింపుల్గా మీకు కాయిన్స్ వేసి సెల్ అయితే అయిపోతాయి. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు ప్రతి ఎక్స్చేంజ్లో కూడా సిమిలర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫాలో అయితే అవ్వండి. సో అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక నిమిషం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ మీరు ఎక్స్ ఎంపైర్ అది ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసినట్టయితే కన్వర్ట్ NFT టు ఎక్స్ అనేది అన్నారు కదా. అంటే మీరు ఆల్రెడీ కొంతమందికి ఐడియా అయితే ఉంటుంది కదా, ఎవరైతే NFTs అయితే దీనిలో మింట్ అయితే చేస్తారో వాళ్ళందరికీ ఐడియా అయితే ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ NFTs కాస్త మనకు ఎక్స్ ఎంపైర్ టోకన్స్కి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు 1 NFT ఈజ్ ఈక్వల్స్ టు నేను ఒక 69,000 కాయిన్స్ అయితే వస్తాయి. సో మనకి ఇప్పుడు ఆప్షన్ అయితే ఇచ్చారు వాళ్ళు NFT నుంచి కాయిన్స్గా కన్వర్ట్ చేయడానికి. సో ఆ ప్రాసెస్ సంబంధించి ఏమైనా వీడియో కావాలంటే కింద నా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. సో ఖచ్చితంగా నేను దాని మీద వీడియో అయితే చేస్తాను, లైక్ NFT అనేది మీరు కాయిన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, తర్వాత ఆ కాయిన్స్ అనేటివి ఎలా విత్డ్రా చేసుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ మీద అయితే నేను వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి కింద మీరు డిస్క్రిప్షన్ లైక్ కమెంట్లో అయితే మెన్షన్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.
ఫ్రెండ్స్ అంతకంటే ముందు బిట్గెట్ తర్వాత బైబిట్ అనేది మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే లేవు, అవి ఎంతమందికి అయితే తెలుసు కదా. సో దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ కింద వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటైతే ఇస్తాను. సో సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో అక్కడ వాట్సాప్ గ్రూప్లో నేను ఆ బిట్గెట్కి సంబంధించిన లింక్ తర్వాత బైబిట్ సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో అక్కడ నుంచి మీరు సింపుల్గా లాగిన్ చేసేసి మీరు మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకునేసి కేవైసీ కంప్లీట్ చేసుకునేసి సింపుల్గా అయితే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి కింద వాట్సాప్ గ్రూప్ నుంచి జాయిన్ అయితే అవ్వండి.